ప్రస్తుతం మనతో పాటు ఈ అయోధ్య ఆలయానికి సంబంధించి ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆలయం కోసం, ఆ తర్వాత ఇప్పుడు మనకి 2024లో ఆలయం ప్రతిష్టాపన అనేది జరుగుతుంది. అప్పుడు జరిగిన ఉద్యమంలో మాకు ఆలయం కావాలి అని చెప్పి పోరాటం చేసిన వాళ్ళలో ఒకళ్ళు బాలకృష్ణ గురుస్వామి గారు. ఆయనతో మాట్లాడదాము, అసలు అప్పుడు ఏ విధంగా ఉండేది, ఎలా జరిగింది అని చెప్పి ఆయన్ని అడిగి తెలుసుకుందాము. బాలకృష్ణ గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సంతోషంగా ఉంది. 1992లో మొదటిసారి మేము కరసేవకి వెళ్ళినప్పుడు నేను విద్యార్థి దశలో ఉన్నాను. ఆ రోజు మా ఇంట్లో మా తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా అయోధ్యకు వెళ్తున్న ట్రైన్ ఎక్కడం జరిగింది. తర్వాత అసలు హైదరాబాద్కు తిరిగి వస్తామా లేదా అన్న విధంగా ఉండేది. నిజంగా ఆ రోజు ఏదైతే భవ్య రామ మందిరం ఈరోజు నిర్మితం అవుతుందో, మాది 32 సంవత్సరాల కళ ఆ రోజు మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అయోధ్యలో కరసేవలో పాల్గొన్నాం. ఈరోజు నిజంగా ఇంత భవ్యమైన రోజు వస్తుందని మేము ఊహించలేదు. కాబట్టి ఈరోజు అన్ని కులాలు అన్ని మతాలు కూడా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని అంటుంటాం కదా, అలాంటి ఏకత్వం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే పోరాటం చేస్తారో, దేశం కోసం కానీ ధర్మం కోసం కానీ పోరాటం చేస్తామో, ఈరోజు మేము 32 సంవత్సరాల తర్వాత మా కరసేవ తర్వాత ఈరోజు మాకు అనిపిస్తుంది, ఏదైనా మన దేశం కోసం కానీ మన ధర్మం కోసం కానీ ఏదైనా పోరాటం చేస్తే ఖచ్చితంగా దాన్ని సాధిస్తామని చెప్పి ఈరోజు రామరాజ్యమే ధ్యేయంగా మనందరం కూడా పనిచేసి రాబోయే రోజుల్లో మన భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, మీరు చెప్పకుండా వెళ్ళిపోయామన్నారు కదా, ఏమన్నారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ అసలు చాలా అంటే బాగా బాధపడుతుండేవారు, ఏడుస్తుండేవారు. వాళ్ళకి అప్పట్లో ఫోన్ కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉండేది, కాబట్టి మేము అయోధ్య పోవడం మాత్రం వారికి బయలుదేరినాక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము 12 రోజులు అయోధ్యలోనే ఉన్నాము. లాస్ట్ అక్కడ డెమాలిషన్ అయిన తర్వాత కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ అప్పుడు మమ్మల్ని అక్కడ పోలీస్ వాళ్ళు కొట్టి అక్కడ నుంచి తరిమి కొట్టే వరకు కూడా మేము అక్కడే ఉండి ఈ కరసేవ పరిపూర్ణంగా చేసాం. అక్కడ రామ్లాల విగ్రహము అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాతనే అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. మేము నిజంగా చాలా భయంతోని తర్వాత వచ్చిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళు ఎన్నోసార్లు మా ఇండ్లకి రావడం జరిగింది. కరసేవకు వెళ్ళిన వారిని చాలా మందిని అంటే కొందరిని హత్య చేయడం జరిగింది. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా జరిగాయి. అప్పుడు అందరు కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు. మేము మాత్రం ఒకటే మొక్కవని ధైర్యంతో ఈ దేశం కోసం ప్రాణాలు ఉంటే ఏంది పోతే ఏంది, కరసేవ చేసినాం, భగవంతుని దయతో ఖచ్చితంగా రామ నిర్మాణం ఈ రోజు కాకుండా రేపు అవుతుంది అనుకున్నాం. ఆ కళ నిజంగా ఈరోజు సహకారం అయింది. అట్లా మొత్తానికి మీరు అనుకున్న కళ సాకారం అయింది. అక్కడ వరకు వెళ్ళి కూడా మీరు కరసేవ చేసి వచ్చారు. సో ఎప్పుడు రాముడిని దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అంత ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా యాక్చువల్గా అయోధ్య మందిరం వరకు మేము పాదయాత్రగా నడిచి వెళ్దామన్న ఒక ఆలోచన చేసాము. అయితే మాకు టైం షెడ్యూల్ సరిపోనందున రాబోయే రోజులో ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. బాలకృష్ణ గారు, కరసేవకి మీరు వెళ్ళామన్నారు, అక్కడ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, చాలా మందిని చంపేసిన పరిస్థితి కూడా ఉంది, మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వాస్తవంగా చాలా పెద్ద సమస్యలు అండి. మాకు అంటే ఒక గుడారాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము ఉండడానికి. ఒకరోజు ఆహారంలో ఎవరో వచ్చి ఏదో కలిపారని చెప్తే ఆ రోజంతా ఆహారం తినలేదు మేము. అక్కడ అంతా కూడా నార్త్ ఇండియా కాబట్టి అక్కడ ఆలుగడ్డలతోని ఆ కూరలు, నిజంగా అన్ని రోజులు మేము ప్రాపర్గా ఫుడ్ లేకుండా అంటే ఏదైనా కానీ అని నిజంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భయం అవుతుండే. అంతకుముందు 90లో చాలామంది కరసేవకులను కాల్ చేశారు. అయినా మేము కూడా అనుకున్నాం ఎప్పుడైనా ఈ పోలీసులతో ఖచ్చితంగా ఇలాంటివి ఎదుర్కొంటాం అనుకున్నాం. కానీ ఆ భగవంతుని ఆ రాముని అనుగ్రహంతో నిజంగా ఆ రోజు మాకు వచ్చిన అంటే ఇంటిమేషన్ ఏంటంటే సరయూ నది తీరం నుంచి మట్టి తీసుకొచ్చి అక్కడ రామ్లాల విగ్రహం దగ్గర అక్కడ వేయాలని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే భవ్య రామ మందిరము అంటే ఆ రోజు కరసేవ టైం 9 గంటలకు అవుతుందో ఆవేశాలు కట్టలు తెంచుకొని ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ వివాదాస్పద కట్టడం పైకి ఎక్కడం జరిగింది. నిజంగా చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఏదో మసీద్ నెల్లిని మన వాళ్ళు కూలగొట్టుకుంటారని అంటారు. చాలా తప్పు. అంతకుముందు కూడా మాకు అక్కడ కరసేవకులకు అక్కడ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 గుమ్మసాలు 1852 సంవత్సరంలో బాబరు కాలి మన హిందువుల దేవాలయాలను కూలగొట్టి దాని గోపురాలను తీసేసి అక్కడ ఒక డాన్సాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మసీద్ అని చెప్తున్నారు కానీ ఏ రోజు అక్కడ ముస్లింలు కూడా మసీద్ ఏర్పాటు చేయలేదు. కాబట్టి అక్కడ మన రామ్లాల విగ్రహం మాత్రమే ఉండే ఆ విగ్రహంలో పైన ఉన్న
గోపురాన్ని మాత్రం మసీదు కట్టడం మాత్రం అక్కడ ఆ రోజు కూల్చివేయడం జరిగింది. నిజంగా అది ఆ భగవంతుడే చేయించాడని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతాను. అసలు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెళ్తే ఏమైద్దో కూడా తెలియదు, ఏ ధైర్యంతో అలా వెళ్ళిపోయారు? అసలు రాముడు పుట్టిన జన్మస్థలంలో రామ జన్మ భూమిలోనే రాముడి దేవాలయం ఉండాలని ఒక సంకల్పంతో హిందువుగా పుట్టడందుకు, మన ధర్మము మన రాముడిని కాపాడితే మన భవిష్యత్తు కాపాడబడుతుందని ఒక సంకల్పంతోనే ఈ యాత్ర చేయడం జరిగింది. బాలకృష్ణ గారు, ఇప్పుడు మనం రామలలా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించుకుంటున్నాము, కానీ మీరు అప్పుడు కూడా దర్శనం చేసుకున్నారు, అప్పుడున్న విగ్రహం ఏ విధంగా ఉండేది? ఇప్పుడు ఇలాంటి విగ్రహం కాదు, ఇప్పుడు ప్రత్యేకంగా కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఆయన 6 నెలలు మౌన దీక్షలో ఉండి ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడం, నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ రాముల వారిని చూసినట్టుగా ఉంది. ఖచ్చితంగా అందరు, ప్రతి ఒక్కరు, మనం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళా తల్లి కూడా ఖచ్చితంగా అయోధ్యకు వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలి. జై శ్రీరామ్. థాంక్యూ సో మచ్. జై శ్రీరామ్.